వాట్సాప్ ఏ రంగులో ఉంటుంది అంటే ఆకుపచ్చ రంగులో అని టక్కున సమాధానం వచ్చేస్తుంది. అయితే కొన్నిసార్లు కొత్త రంగులో వాట్సాప్ వస్తోంది వచ్చేసింది అంటూ కొన్ని లింకులు కనిపిస్తుంటాయి. అవి నిజం కావు. వాట్సాప్కి వాటికి సంబంధం లేదని గతంలో చాలామంది టెక్ నిపుణులు హెచ్చరించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే మరో ఫేక్ లింక్ ఇప్పుడు వాట్సాప్లో వైరల్ అవుతుంది కాబట్టి. ఫేక్ వాట్సాప్ లింకులు మీకు కూడా గతంలో వచ్చి ఉంటాయి. వాటిని క్లిక్ చేసి కొంతమంది ఇబ్బందులు పడి ఉంటారు. అలాంటి ఓ లింక్ ఇప్పుడు మళ్ళీ కనిపిస్తోంది. పింక్ వాట్సాప్ అంటూ ఓ లింక్ ఈరోజు ఉదయం నుంచి వైరల్ అవుతుంది. అది అచ్చంగా వాట్సాప్ లింక్ లాగానే ఉంటుంది కానీ వాట్సాప్కి దీనికి సంబంధం ఏమీ ఉండదు. ఈ లింకును క్లిక్ చేస్తే మీ ఇంటి సమాచారం మొత్తం అగంతుకుల చేతికి చేరిపోతుంది. ఆ తరహా లింకే ఇప్పుడు వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది. ఇది క్లిక్ చేస్తే వాట్సాప్లో కొత్త ఫీచర్లు మీకు అందుబాటులోకి వస్తాయని కూడా రాశారు. మీకు కూడా అలాంటి లింక్ వచ్చి ఉంటే పొరపాటును కూడా క్లిక్ చేయొద్దు. అసలు కొత్త వాట్సాప్ అంటూ ఏదైనా వస్తే వాటిని ప్లేస్టోర్ ద్వారానే వినియోగదారులకు అందిస్తుంది. ప్లేస్టోర్ యాప్ అప్డేట్ చేసుకుంటే మీకు వాట్సాప్ అందించే కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే క్లిక్ చేసి ఉంటే ఫేక్ లింక్ను ఇప్పటికే క్లిక్ చేసి ఉంటే వెంటనే మీ ఫోన్ని రీసెట్ చేయండి. దానికోసం మొబైల్లోని సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అందులో సిస్టమ్ ఆప్షన్లోకి వెళ్తే రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఎరేజ్ ఆల్ డేటా ఆప్షన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేసి మొబైల్ను రీసెట్ చేయొచ్చు. దీంతోపాటు మీ మొబైల్ మెయిల్ ఐడి, బ్యాంక్ ఖాతాలు, సోషల్ మీడియా ఖాతాల పాస్వర్డ్లు మార్చుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.